బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అండగనించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మంజువారిపాలెం గ్రామంలో రెండిళ్లు అగ్నికి ఆహుతి కాగా బాధితులు సర్వస్వం కోల్పోయారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పక్కా గృహాలు నిర్మించేందుకు గృహ నిర్మాణ పథకం వర్తింపజేస్తామన్నారు. అగ్ని బాధితులను ఆదుకునేందుకు దాతల ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనపరెడ్డి సుబ్బారావు, ఓమి రఘురామ్, సర్పంచ్ వీర్రాజు, రాజేశ్వరరావు, సోమరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫైర్ యాక్సిడెంట్ బేస్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. సొంతంగా ఇల్లు కట్టుకుందామని చెప్పి తెచ్చుకున్నటువంటి సుమారు 450,000 రూపాయలు తగ్గం అవడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాలు కానీ, అదేవిధంగా మొత్తం భూమికి సంబంధించినటువంటి పత్రాలు కానీ, ఇద్దరు కూడా బావమర్థులు ఇల్లు రెండు కూడా దగ్గరవడం జరిగింది. ఎస్సీ కాలనీలో సంబంధిత అధికారులని కోఆర్డినేట్ చేసి వారికి సంబంధించినటువంటి ఏ రకంగా మనం ప్రభుత్వం ద్వారా ఆదుకోగలం అనేటువంటిది ఆదుకోవడంతో పాటు, ఎవరైతే ఇక్కడ ఎస్సీ సోదరులందరూ ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా కూడా మేము మా వంతు మేము సాయం చేస్తామని చెప్పేసి ముందుకు రావడం చాలా హర్షణీయమని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం తరపునే కాకుండా ఒక శాసనసభ్యునిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి నా వంతు సాయం కూడా చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను.